చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కనిష్ట స్థాయిని దుర్బల స్థితిని ప్రస్తుతం ఎదుర్కొంటోంది అని చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అనేక సదుపాయాల్ని కోల్పోతోంది. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు హోదాకు కూడా ఎసరు రావడం దాదాపు ఖాయం అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లోనే చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ ఇటీవలే పార్లమెంట్ భవనంలో ఒక విశాలమైన గదిని కూడా కోల్పోయింది. 30 ఏళ్లుగా గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ గదిని తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుంటూ వచ్చింది. కానీ చంద్రబాబు నాయకత్వంలో మొన్నటి ఎన్నికల్లో కేవలం 3 ఎంపీలు మాత్రమే ఎన్నికల్లో గెలవడంతో అంత పెద్ద గది అవసరం లేదు అంటూ ఆ గది నుండి తెలుగుదేశం పార్టీని పార్లమెంట్ సిబ్బంది ఖాళీ చేయించారు. అదే విషయం దాంతోపాటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు కనీసం అభ్యర్థిని నిలబెట్టలేని, ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించుకోలేని పరిస్థితి కూడా చంద్రబాబు నాయకత్వంలోనే వచ్చిందని చెప్పాలి. వరల రామయ్య చేత నామినేషన్ వేయిస్తాము అని చంద్రబాబు నాయుడు చెబుతున్నప్పటికీ కూడా వరల రామయ్య గెలిచే అవకాశాలు లేవు, తొలుత అసలు నామినేషన్ వేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు ముందుకు రారు అని భావించాలు. ఇలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి. దీనికి తోడు ఫిరాయింపులు ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సీతారామలక్ష్మి, కనకమేడల వీళ్ళిద్దరూ మాత్రమే రాజ్యసభ సభ్యులుగా మిగిలారు. వీరిలో సీతారామలక్ష్మి పదవీకాలం కూడా ఇటీవల ముగిసిపోయింది. 2024లో కనకమేడల రవీంద్రబాబు పదవీకాలం ముగిస్తే కొద్ది రోజులైనా సరే రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ వాయిస్ లేకుండా పోవడం అన్నది దాదాపు ఖాయం. ఒక్క ఎంపీ కూడా రాజ్యసభలో లేని పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే 2024లో తప్పకుండా రాబోతోంది. దీనికి తోడు ఇప్పుడు ఇదే మార్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం హోదాను కూడా కోల్పోయే పరిస్థితి చంద్రబాబు నాయకత్వంలోనే వస్తుంది అన్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2019లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తమ పార్టీలోనికి రావాలి అంటే ముందు ఆ పదవికి రాజీనామా చేసి రావాల్సిందే అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కండిషన్ పెట్టారు. ఈ కండిషన్ తెలుగుదేశం పార్టీకి తొలుత పెద్ద ఊరటగా అనిపించింది. కానీ చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోనికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఈ నిబంధన కారణంగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది అన్న భయంతోనే వెనుకడుగు వేస్తూ వచ్చారు. ఇది ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మధ్య మార్గంగా ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా వైసీపీలో చేరకుండా స్పీకర్ సాయంతో అసెంబ్లీలో ప్రత్యేక సభ్యులుగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి బయటకు వచ్చిన వల్లభనేని వంశీకి అసెంబ్లీలో స్పీకర్ ప్రత్యేక సభ్యుడిగా, తటస్థ సభ్యుడిగా గుర్తించారు. ఆ తర్వాతే గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఆయనకు కూడా ప్రత్యేక సభ్యుడిగా గుర్తించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కరణం బలరాం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన్ని కూడా అసెంబ్లీలో తటస్థ సభ్యుడిగా గుర్తించే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉండాలి అంటే ఏ పార్టీకైనా కనీసం మొత్తం సభ్యుల్లో 10% సభ్యులు ఉండాలి. 175 మంది ఎమ్మెల్యేలున్న ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే కనీసం 10% ఎమ్మెల్యేలు అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. తెలుగుదేశం పార్టీకి మొన్నటి ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. వారిలో ఇప్పటికే 3 వంశీ, గిరిధర్, కరణం బలరాం ఈ 3 బయటకు వచ్చేసారు. ఇక ఉన్నది 20 మంది మాత్రమే. వీరిలో మరో 3కిన బయటకు వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా అన్నది పోవడం దాదాపు ఖాయం. ఇప్పటికే ఉన్న పరిస్థితులు బట్టి, వస్తున్న వార్తలు బట్టి ఒక 5-6 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీని వదిలిపెట్టి బయటకు రావడానికి, ఇలాగే తటస్థ సభ్యులుగా అసెంబ్లీలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్న ప్రచారం కూడా సాగుతోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు బలాన్నే ఇస్తున్నాయి. ఇదే జరిగితే చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోల్పోవడం ఖాయం. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడుకి కేబినెట్ హోదాతో పాటు భారీ భద్రత, అసెంబ్లీలో ప్రత్యేక గది, ఇతర సదుపాయాలు కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాలో అనుభవిస్తున్నారు. కానీ ఒక్కసారి ఈ ప్రతిపక్ష నేత హోదా పదవి పోతే భద్రత విషయంలోనూ భారీ భద్రతను కుదించే అవకాశం ఉంటుంది. ఆయనకు కేబినెట్ హోదా పోతుంది, ఇతర సదుపాయాల్లో కూడా భారీగా కోతపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన దుర్బల పరిస్థితి మాత్రం చంద్రబాబు నాయుడు హయాంలోనే వచ్చినట్టు అవుతుంది.